ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీఐఐసీ చైర్మన్ ఎమ్మెల్యే రోజా. ఆర్టీసీ సమ్మెపై స్పందించిన ఆమె కేసీఆర్ అక్కడ నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల్లో నుంచి తీసేశారన్నారు. ఏపీలో మాత్రం ఆర్టీసీ కార్మికులు అదృష్టవంతులని, ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వంలో విలీనమయ్యారని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వైఎస్ఆర్ ఆర్టీసీ మజూర్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న ఆమె తెలంగాణలో సమ్మెతో పాటు తాజా పరిణామాలపై స్పందించారు. ఏపీలో ఎలాంటి ఉద్యమం లేకపోయినా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ముఖ్యమంత్రి జగన్ గుర్తించారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ చెప్పారని, అధికారంలోకి వచ్చిన వెంటనే హామీని నిలబెట్టుకున్నారన్నారు. న్యాయమైన కోరికగా భావించి మాటను నిలబెట్టుకుని ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. తెలంగాణలో ఉద్యమం చేస్తున్న అక్కడి ముఖ్యమంత్రి కార్మికుల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేశారు అన్నారు రోజా. వైఎస్ఆర్ వైఎస్ జగన్ వల్లే ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యాయని ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి జగన్ కు ఆర్టీసీ కార్మికులు అండగా నిలబడాలని కోరారు. ఎమ్మెల్యే రోజా కేసీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఊపిరి పోయాలన్నా పునర్జన్మ ఇవ్వాలన్నా కూడా ఈరోజు మీరు చూస్తే పక్క రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వంలో విలీనం చేయమని ఆర్టీసీ వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేస్తుంటే వారిని నిర్దాక్షిణ్యంగా అది పదవుల్లో నుంచి అంటే డ్యూటీలో నుంచి తీసేసింది మనం చూసాం. కానీ ఈరోజు ఇక్కడ ఏ ఉద్యమం లేకపోయినా ఎన్నికల ముందు పాదయాత్రలో మీరు కోరిన కోరిక న్యాయమైన కోరికగా అని భావించారు. కాబట్టి తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చి మాట ప్రకారం ఈరోజు ఆ మాటని నెరవేర్చుకొని ఈ అందరి జీవితాల్లో వెలుగు నింపారు. గౌరవాన్ని మీ కుటుంబానికి ఒక భరోసాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా రిటైర్మెంట్ 58 సంవత్సరాలు ఉంటే దాన్ని 60 సంవత్సరాలకి పొడిగించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాధించింది. సో ఆయన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడూ అండగా ఉండాలి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి వారి వల్ల ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి అలాగే ఆర్టీసీ యూనియన్ కి కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో రాష్ట్రవ్యాప్తంగా చంద్రయ్య గారు తిరిగి ఇప్పటికే 20,000 మందిని పోగు చేయడం కూడా చూశాం. అందరికీ మనం చెప్పాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వల్లే ఈ ఆర్టీసీ బ్రతుకుంటుంది, మనకి గౌరవాన్ని కానీ ఆర్థిక భరోసాన్ని కానీ సో ఇవ్వగలిగింది ఆ కుటుంబం. కాబట్టి మనమంతా ఒక్క యూనియన్ గా ఉండాలి అని చెప్పేది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో మనం ఏమి జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఈ సంతోషంలో పాల్పంచుకునే అవకాశాన్ని మాకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ పార్టీ గర్వపడుతున్నానని తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాను. జై జగన్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ షరణ్ టీవీ.